ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విన్నట్లుగా దేవుడు తెరిచిన మార్గాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు దేవుని మాటలు వినగనట్టుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినపరచుకునే రీతిలో ఎందుకనగా వాక్యం ద్వారా సర్వేస్తున్నాడు దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినపరచుకొనుడి మీరు అజ్ఞాన వలె కాక జ్ఞాన వలె నడుచుకొని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే అజ్ఞానుల వలె అనగా అజ్ఞానులు అనబడిన వారు ఎవరు అనంటే వారు సమయాన్ని సద్వినపరచుకునే వారు. సమయాన్ని సద్వినపరచుకోకపోగా దేవుణ్ణి ఆశ్రయించడం కానీ దేవునికి సమీపించడం కానీ చేయని వారి గురించే అక్కడ అజ్ఞానులు అన్న మాట వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. దినములు చెడ్డవి కనుక దినములలో జీవిస్తున్న మనం మనుషులు చెడ్డవారు కనుక దినములు చెడ్డవిగా మార్చబడ్డాయి. అందుకనే దేవుని వాక్యంలో అనేక రీతిలుగా చెప్పబడుతున్నాయి. ఈ చెడ్డ దినాల్లో జీవిస్తున్న మన జీవిత విధానం ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్టుగా అనేక మంది భక్తులను ప్రేరేపించి మనకి హెచ్చరిక వాక్యాలను బుద్ధి వాక్యాలను బోధించడం జరుగుతుంది. ఆ దినాల్లో కూడా అనేక మంది భక్తులను ప్రేరేపించి బుద్ధి వాక్యాలను ప్రకటించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించబడుతుంది. తిమోతిని ఒక సంఘానికి నాయకుడిగా ఒక సంఘానికి కాపరిగా నియమించే ముందు ఆయనకి తెలియపచ్చిన మాట ఏమిటంటే నీవు చదువుట ఎందును హెచ్చరించట ఎందును బోధించట ఎందును జాగ్రత్త పడము అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే హెచ్చరించాలన్నా అదే రీతిలో బోధించాలంటే అతను చేయవలసింది మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే చదివేవాడిగా ఉండాలి. ఏం చదవాలి అంటే లోక సంబంధమైన పుస్తకాలు కాదు, మానవుడు సిద్ధపరిచిన పుస్తకాలు కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండి మన ధైర్యాన్ని ఇచ్చేదిగా, మనకు బలాన్ని ఇచ్చేదిగా, మనకు నెమ్మదిని ఇచ్చేదిగా, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందని సత్యము లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక ఈ దినము దేవుని వాక్యాన్ని విన్న ముందు చిన్న ప్రార్థన, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల జ్యోతి చేత కొనియాడపరుచున్న గొప్ప రక్షక, నీ ఉన్నతమైన కృపచేతను నీ ఉన్నతమైన ప్రేమ చేతను ఈ దినము ఈ విధముగా నీ పాదాలు చేరి నిన్ను ఆరాధించుటకును కీర్తించుటకును అయా ప్రార్థించుటకును విలువైన వెలుగైన మార్గమైన నీ మాటలు వినగనట్లుగా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా నీ సత్యవాక్యాన్ని బోధిస్తున్న నీ సేవకుడు నీ సిరు చట్టు మరుగుపరిచి అయా వెనుటకు నాయన ఆయత్త పరుస్తున్న ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని అయా యూట్యూబ్ ద్వారా కానీ అయితే తండ్రి మరి ఈ లైవ్ ద్వారా కానీ నీ మాటలు విన్నట్టుగా ఎవరైతే నీ పాదయము ఎదుట నిలబడి ఉన్నారో అయ్యా ఎవరైతే ఆలకించుటకు నేను సిద్ధపడుచున్నారో మీరు ఎరుగున్నారు కనుక వారి జీవితాలకు వారి కుటుంబాలకు కలిసిన వెలుగును నీ వాక్ ద్వారా కలగజేసి మీ నామానికి మహింకరంగా నేను వారి జీవించుతున్న వారి కుటుంబానికి కలిసిన మేలును సమృద్ధిని కలగజేసి మీరు మహింపొందమని, ఒకవేళ సమాధానం లేని వారికి సమాధానం కలిగినట్టుగాను, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగినట్టుగాను, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలిగినట్టుగాను, స్వస్థత లేని వారికి స్వస్థత కలిగినట్టుగాను, అయ్యా జ్ఞానం లేని వారికి జ్ఞానం కలిగినట్టుగా నాయన నీ వాక్య భాగాన్ని మీరు బోధించుకొని మీరు మహిమ తెచ్చుకోనమని, ఈ కార్యక్రమంతటి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామం ద్వారా ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కానీ దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియపరిచిన మాట, మనం ఇతరులను హెచ్చరించాలన్నా బోధించాలంటే మనం ముందు చేయవలసిన కార్యం ఏంటంటే తిమోతికి చెప్తున్న మాట మనం కూడా ధ్యానించాలి. ఏమిటి పౌలు గారు చెప్పిందంటే చదువుట ఎందున ఉండాలి. చదువుట వల్ల ఏం కలుగుద్ది అనంటే హెచ్చరించే జ్ఞానాన్ని కలిగి ఉంటాం, మంచి మార్గాన్ని బోధించే బోధన మనం నేర్చుకుంటామన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. గడిచిన వారంలో మనం గడిచిన శుక్ర శనివారంలో హెచ్చరించే విధానం గురించి మనం అనేక రీతిలుగా ఎందుకొరకు హెచ్చరించారో కొన్ని మాటలు మనం విన్నాం. అయితే ఈ దినం కూడా హెచ్చరిక గురించి తెలియపరుస్తున్న మాటలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నీవు చదువుట ఎందు కలిగే ఆ హెచ్చరిక ఏ విధంగా ఉండాలి అనంటే నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీవు ఇతరులకు మాదిరిగా జీవించినప్పుడు నీ పవిత్రతను కూడా నువ్వు కనపరుచు ఇతరులతో జీవించగలట్టుగా నీవు ఉండాలంటే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడిగా ఉండాలి, ధ్యానించేవాడిగా ఉండాలి, భక్షించేవాడిగా ఉండాలి, దాన్ని ఆలకించేవాడిగా ఉండాలి, దాన్ని అవలంబించేవాడిగా ఉండగలిగితే నీ మాట తీరులో మార్పు కలుగుద్ది, నీ ప్రవర్తనలో మార్పు కలుగుద్ది, నీ పవిత్రతలో మారు నీ అపవిత్రతలో పవిత్రతను కలిగి జీవిస్తావు, అయితే నీ అవిశ్వాసం విశ్వాసం కలిగి జీవించే విధానాన్ని కూడా కలిగి ఉంటామన్న సత్యాన్ని పౌలు గారు తిమోతికి చెప్పిన మాటల్లో మనం పసుపడంగా గమనించగలుగుతున్నాం. అయితే విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తున్న మనలను అనేక మంది హెచ్చరించవలసిన అవసరం ఎందుకు వస్తుంది?
దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, అనేక రకమైన శ్రమ దినాలను ఆచరిస్తున్నావు, ప్రతి పరిశుద్ధ నాడు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా అనేక మంది సేవకులు చెప్పే మాటలు మనం వింటున్నాం. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ద్వారా మనం ఎందుకు హెచ్చరింపబడుతున్నాం, ఎందుకు దేవుడు హెచ్చరిక కలగ చేస్తున్నాడు అని అంటే మన విశ్వాస సహితమైన జీవిత విధానము ద్వారా, లేక మన కలిగిన భక్తి ద్వారా మనం ధైర్యాన్ని కోల్పోతున్నామేమో, మనం కలిగిన యథార్థ ప్రవర్తన ద్వారా మన నిరీక్షణకు ఆధారపుచ్చిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసేవారు ఉన్నామన్న సత్యాన్ని దేవుడు ఎరిగినవాడై ఉండి అనేకుల ద్వారా మనల్ని హెచ్చరిక కలగ చేస్తున్నాడు. ఈ హెచ్చరిక దేన్ని బట్టి కలగ చేస్తున్నాడు అని అంటే, ఎందుకొరకు హెచ్చరిక? వేడుకొనటం వల్ల దేవుని కటాక్షం పొంది మనం నశింపకుండా మనం కాపాడబడతామన్న సత్యాన్ని దానియేలు భక్తుడు తన తోటి భక్తులైన తన స్నేహితులకు చెప్పిన మాట మనం విన్నాం. అయితే ఈ దినము కూడా అదిరితిలో గత వారంలో కూడా కొన్ని మాటలు హెచ్చరిక గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కృపయందు నిలకడగా ఉండాలని, విశ్వాసముందు నిలకడగా ఉండాలని కూడా మనం హెచ్చరిక ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము కూడా కొన్ని మాటలు చదవాలని ఆశపడుతున్నాం. ఏమిటి అనంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అంటే హెచ్చరిక గురించి అనేక రీతిలుగా తెలియపరుస్తున్న మాట లేఖన భాగంలో మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ స్పష్టంగా రాయబడిన మాట మనం ధ్యానిద్దాం. 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, కనుక దయచేసి నేను చదువుతుండగా మీరు ఆలకించాలని, మీరు గమనించి మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించే వారిగా ఉండాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలెడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు గారు తెస్సలోనికి సంఘం యొక్క స్థితిగతం జరిగిన వాడు ఉండి వారికి తెలియపరుస్తున్నమాట. ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని, మీరు జీవించాలని తెలియపరుస్తున్నాడు. అంటే మీరు జీవించాలంటే మీకేం కావాలి? పిలుపుకు తగినట్టుగా మీరు జీవించేవారిగా ఉండాలి అని అంటే, ఇంకొకరు జీవిస్తూ మీకు తెలియపరిచేవారుగా ఉండాలి. అంటే ఇంకొకరు జీవిస్తూ దేవుడి నుంచి పొందుచున్న మేలును బట్టి కానీ, దేవుడి నుంచి పొందుచున్న సంతోషాన్ని బట్టి కానీ, దేవుడి నుంచి పొందుతున్న ఆర్థికపరమైన స్థితిగతులను బట్టి కానీ, దేవుడి నుంచి పొందుతున్న ఆశీర్వాదకరమైన జీవిత విధాన్ని బట్టి కానీ, మనం ఇంకొకరు జీవిస్తూ అనుసరిస్తూ నీకు బోధించేవారుగా, నిన్ను హెచ్చరించేవారుగా ఉండాలి. అదే కార్యము అపొస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా, మహిమకును దేవుడు తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచున్నాము. ఎలా హెచ్చరిస్తున్నాడు? మీరు నడుచుకోవాలి, బాగానే ఉంది, కానీ ఎలా నడుచుకోవాలి అనంటే, మేము నడుస్తూ మిమ్మల్ని నడిపించేవారుగా, అంటే బోధించేవారు నడుస్తూ లేక బోధించేవారు జీవిస్తూ మిమ్మల్ని హెచ్చరించేవారుగా ఉండాలని సత్యాన్ని కూడా పౌలు చెప్తున్న మాట చూస్తున్నాం. ఎందుకు హెచ్చరిస్తున్నారంటే, మీరు దేవుని పిలుపునకు తగినట్టుగా మీరు నడవాలి. మీరు నడవాలంటే ఇంకొకరు నడిచి చూపిస్తే తప్ప మీరు నడవలేరు. మీరు నడిచి చూపిస్తే తప్ప మీరు నడవ, ఎందుకనగా ఆ నడక ఆ మార్గములు ఏమి మేలుందో, ఆ మార్గములు ఎటువంటి ఆనందం ఉందో, ఎటువంటి ఆశీర్వాదం ఉందో తెలియని స్థితిలో మీరు పిలుపు అయితే పిలిచినారని మనం నమ్ముతున్నాం, కానీ పిలుపు తగినట్టుగా జీవించడానికి వీలు లేకపోతుంది. కారణం ఏంటంటే, ఆ సత్యాన్ని మనం గ్రహించలేకపోతుంది. అందుకనే దేవుని వాక్యంలో పౌలు గారు స్పష్టంగా తెలియపరచిన మాట, మీరు నడుచుకోరు వారిని నేను మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ఏం చేస్తారన్న, ధైర్యపరచుచు. ఇది ప్రాముఖ్యమైనది. అంటే ఒక వ్యక్తి హెచ్చరించేవాడికి ఉండాలంటే అతనికి ధైర్యం కావాలి. ఏమిటి ధైర్యం? నేను మీకు ఏది చేయమన్నానో అది చేయగలిగినట్టుగా, మీరు ఏది చేయమంటే అది చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పగలిగితే, చెప్పగలిగినట్టుగా నేను అలా చేసి నేను ఆశీర్వదింపబడితే తప్ప మీకు ధైర్యాన్ని నేను చెప్పలేను. అందుకనే పౌలు గారు కూడా అదే మాట, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, ఒక ఉన్నతమైన కాంట్రవర్సీ లేని పదాలను మనకు తెలియపోస్తే, ఎటువంటి అసంబంధమైన మాటలు కాకుండా ఒకదానికి ఒకటి సంబంధ పూరితమైన ఆ భావాన్ని ఇచ్చే రీతిలో లేఖన భాగం మనకి దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ఏం చేస్తాడు, ఒకటి ధైర్యపరుస్తున్నాడు, రెండు సాక్ష్యం చెప్తాడు. ఇది కావాలి మనకి. అందుకనే తిమోతికి పౌలు చెప్పిన మాట కూడా అదే, అయ్యా నీ మాటలో నీ ప్రవర్తనలో మార్పు రావాలి, విశ్వాసులకు మాదిరిగా జీవించాలి, నువ్వు చదవాలి, చదివేవాడిగా ఉంటే తప్ప నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించలేవు. వినటం వల్ల విశ్వాసం కలిగినప్పటికీ కూడా విన్నది సత్యమో అసత్యమో అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే నువ్వు దాన్ని ధ్యానించేవాడిగా, పరీక్షించేవాడిగా, పరిశోధించేవాడిగా ఉండాలి. అలా ఉండగలిగితే నీ మాటల్లో మార్పు వస్తుంది,
నీ ప్రవర్తనలో మార్పు వస్తుందన్న సత్యాన్ని, నీ పవిత్రతలో కూడా మార్పు వస్తుందన్న సత్యాన్ని తిమోతికి చెప్తున్నారన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ తెసలోనికి సంఘానికి ఆయనే తెలియపరుస్తాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, సాక్ష్యం ఇవ్వటమే కాకుండా నేను ధైర్యపరుస్తున్నా. ఎందుకని అంటే, మీరు దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి, మీ పిలుపునకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఎందుకొరకు? పిలిచిన దేవుణ్ణి మనం మహింపచ్చేవారిగా ఉండగలట్టుగా. మనల్ని మనం మహింపచ్చుకోవడం కాదు, లేక మన సంఘాన్నో లేక సంఘ పెద్దలనో సంఘ కాపరనో మనం మహింపచ్చేవారిగా కాదు. ఎవరైతే నిన్ను పిలిచినాడో ఆయన మహింపచ్చేవారిగా నీవు ఉండగలట్టుగా నీవు నడవాలి, నువ్వు నడుచుకోవాలని పౌలు గారు స్పష్టంగా అక్కడ తెలియపరుస్తున్న మాట చూస్తాం. హెచ్చరించిన విధానం అంత గొప్పగా ఉన్నదో. హెచ్చరించాడు. హెచ్చరించి ఏం చేశాడే, మీరు నడుచుకోండి అని చెప్పి వెళ్ళిపోవాలి. ఆయన మీరు పిలుపురకు తగిన నడుచుకోండి అని చెప్పి వెళ్ళిపోవాలి. నడవాలంటే మీకేం కావాలి? దైన్యం కావాలి. ఆ దైన్యం దేన్ని బట్టి కలుగుతుందంటే, ఇంకొకరు సాక్ష్యము కలిగిన వారే. దేవుని ద్వారా మేలును పొందుచున్న వ్యక్తి, దేవుని ద్వారా ఆత్మ నడిపింపు చేత నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని ద్వారా లోకానసలను విసర్జించి ఒక ఉన్నతమైన భక్తితో పరవశుడై ఉన్న దేవుడిని ఆరాధించే విధానము కలిగినప్పుడు తప్ప వారు సాక్ష్యం ఇచ్చిన విధానం మనకు కనపడుతుంది. ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను పాపములో ఉన్నప్పుడు క్రీస్తు సంఘాన్ని చెదరగొట్టాను, నేను చీకటిలో ఉన్నప్పుడు క్రైస్తవ జనాలను నేను హింసించాను, నేను దూషించాను, కానీ క్రీస్తును దర్శించిన తర్వాత నేను ఎంత గొప్ప భాగ్యమును పొందుకున్నానో అన్న సత్యాన్ని సాక్షిగా చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయం చేయటకు అసంభవం అని చెప్పిన ఆ దేవుని పట్ల గొప్ప సాక్షిగా పౌలుగా నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తన వాడుకను మార్చుకున్నాడు సుమా. మార్పు లేనప్పుడు, ఏ విధమైన హింసకుడుగా దూషకుడుగా అనీకరుడుగా ఉన్నాడో, మార్పు పొందిన తర్వాత ఆయన సాక్షిగా నిలబడ్డాడు. సాక్ష్యము చెప్తూ ఏమన్నాడంటే, ధైర్యపరుస్తున్నాడు. ధైర్యపరచాలంటే తనకి ఎంతో స్థైర్యం కావాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుని నీకు మేలు చేస్తాడు. నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని కృపను చూపిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని నీకు ఆశ్రయదుర్గమై ఉంటాడు. దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన బ్రతిమలాడుకో, ఆయన నీకు తోడుగా ఉండి నీ అవసరం తీరుస్తాడు అని చెప్పగలిగినట్లుగా మనం అది అనుభవించగలిగితే తప్ప మనం దైన్యం చెప్పలేము. అందుకనే యేసుక్రీస్తు గురించి, యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తారు, శ్రమలలో పాలివాడై ఉన్నాడు కనుక శ్రమలతో పడుతున్న వారికి సహాయకుడై ఉన్నాడు. శ్రమ మనతో పాటు శ్రమ పొందిన వ్యక్తిగా ఉన్నాడు కనుక శ్రమలో పాలివారైన వారికి సహాయకుడుగా ఉన్నాడు. ఇది సాక్ష్యం. ఒకప్పుడు శ్రమలో ఉన్నాము, కానీ శ్రమ నుంచి విడుదల పొందాం. పొందిన నీవు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నావు. జీవిస్తున్న నీవు నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఆశీర్వాదాన్ని కలిగి చేయడం కాదు దేవుడు. ఎవరి కొరకంటే, పాపులుగా ఉన్న కొరకు, శ్రమంలో ఉన్న వారి కొరకు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వారికి మాదిరిగా ఉండాలి, వారికి ధైర్యపరిచేవాడు ఉండాలి, వారికి సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలి. అదే పౌలు గారు చెప్తున్నమాట. వారిని హెచ్చరించి ఏం చెప్పాడు? మొదటిది ధైర్యపరిచాడు. కష్టంలో ఉన్నామా, బాధలు ఉన్నామా, ఏమి కాదమ్మా, మన దేవుడు గొప్ప దేవుడు. నేను ఒకప్పుడు అలా జీవించాను, అయినా నన్ను ఏమి శిక్షించాలి? ఆయన క్షమించాడు, ఆయన సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన కొరకు బ్రతకగలట్టుగా నాకు ఆయన కృపను చూపించాడు. నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన కృప వల్ల ఉన్నానన్న సత్యాన్ని ఆయన గ్రహించిన వ్యక్తిగా ఉండి సంఘాలను స్థాపించిన విధానం మనం చూస్తున్నాం. కానీ దేవుని ఉన్నతమైన కృపటి తెలియపొస్తున్నమాట. ఆయన ఆ వచనం మరలా చదవాలని నాకు ఆశ కలిగింది. కనుక చదువుతున్నా, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లనే మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ఏం చేస్తున్నానంట, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారిని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. సాక్ష్యం ఇవ్వటమే కాకుండా, ధైర్యపరచడమే కాకుండా ఆయన చెప్తున్నట, దేవుడు మన పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో అదే ప్రేమను మీ పట్ల చూపించితివి కదా అని మీకు మీకే తెలియదని చెప్పిన మాట అక్కడ చూస్తున్నాం. దేవుడు మన పట్ల పాపులుగా ఉన్నప్పుడు ఏ విధంగా తన ప్రేమ చేత మనం రక్షించుకున్నాడో, చీకటి జీవితాన్ని జీవిస్తున్న మనల్ని ఏ విధంగా తన ఉచితమైన కృప చేత మనం నడిపించున్నాడో, ఆశీర్వదించాడో, ఆశీర్వదించే విధానాన్ని బట్టి అక్కడ ప్రతి వాని ఎడల అక్కడ ఒక మాట, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. తండ్రి మమ్మల్ని క్షమించాడు, మా పాప జీవితాన్ని, అవిధేయత జీవితాన్ని క్షమించాడు. క్షమించిన రీతిలోనే మీ తప్పులను కూడా క్షమించుచు, మీ తప్పులు కూడా ఎత్తు చూపించే వారిగా కాకుండా మీకు ధైర్యపరుస్తున్నాం, మీకు సాక్షిస్తున్నాం అని హెచ్చరిస్తాం. ఎందుకనగా దేవునికి తగినట్టుగా లేక పిలుపునకు తగినట్టుగా మీరు నడుచుకునే వల్లని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. హెచ్చరించే ముందు నాకు ధైర్యం కావాలి, హెచ్చరించే ముందు నా జీవితం సాక్షిగా ఉండాలి,
హెచ్చరించే ముందు తండ్రి మా పట్ల చూపించిన ప్రేమను బట్టి ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించే విధానం మనలో ఉండాలి. అలా ఉండగలిగి మన వారిని ఒకరిని హెచ్చరించగలిగితే వారు దేవుని రాజ్యాన్ని స్థాపించుకునే వారుగా దేవుని రాజ్యంలో స్థలాన్ని సంపాదించు స్థానమును సంపాదించుకునే వారుగా పిలుపునకు తగినట్టు ఈ లోకములో జీవించగలిగిన వారు ఉంటారన్న సత్యాన్ని పౌలు గారు స్పష్టంగా మనకు తెలియపోశారు. కనుక మారండి, యేసుక్రీస్తుని నమ్మండి అని చెప్పడం కాదు, మన జీవిత విధానం సాక్షిగా ఉండాలి. మనం వారికి ధైర్యపరిచే వారు ఉండాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరింపు నువ్వు పొందుకొని ఇతరులకి చెప్పగలగాలి. మనమేమో కొంతమంది ఏమో చెప్తూ ఉంటారు, మీరు ఇవ్వండి మీకు ఇస్తాడు దేవుడు, నాకు మాత్రం ఇవ్వడు, కానీ మీరు నాకు మాత్రం మాకు ఇవ్వండి. అంటే అది ధైర్యపరిచే విధానం కాదు సుమా, అది సాక్ష్యం చెప్పే విధానంగా మీరు నడవండి అని చెప్తున్నారు, నడవండి చెప్తూ ధైర్యపరిచే విధానం కావాలి. కష్టములు ఉన్నారా దేవుణ్ణి అడగండి, బాధల్లో ఉన్నారా దేవుణ్ణి అడగండి, దేవుని దగ్గరికి రండి. మీరు ఇచ్చి కాదు, మీరు హృదయాన్ని సమర్పించి రండి. తగిన రీతిలో పిలుపునకు తగిన రీతిలో మనం నడుచుకునే రీతిలో మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి అని పౌలు గారు వారిని హెచ్చరించిన విధానం మనం చూస్తున్నాం. రెండో మాటగా అదే తెసలోనికి రాసిన పత్రిక 3:1-2 కలిసి ఉన్నాయి, చదువుదాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమణ వలన ఎవడనూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతిని పంపితిమి. తిమోతిని ఎందుకు పంపించాడు ఆ సంఘానికి? తెసలోనిక సంఘానికి తిమోతిని పంపించాడ. ఎందుకు పంపించాడు అని అంటే అక్కడ స్పష్టంగా రాయబడినమాట, మీ ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండాట్లుగా. అంటే కదిలింపటువంటి శ్రమ వచ్చినప్పుడు దేవునికి దూరస్తులు ఉన్నారు, నా దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు, అరే నేను రోజు దేవుని దగ్గరకు వచ్చానే నాకు ఈ కష్టాన్ని తొలగించలేదే, ఈ బాధను తొలగలేదే, ఈ బలహీనత తొలగించలేదే, నా బిడ్డలు నా మాట వినకుండా చేస్తున్నారే, నా బిడ్డలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే అని దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. అదే తొలగింపు, కదిలింపబడకునేటువంటి అది అక్కడ మాట. అందుకని అక్కడ అంటాడు స్థిరపరచు శ్రమల వలన మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించడకును మన సహోదరులను క్రీస్తు స్వార్థ విషయంలో దేవుని పరిశాకుని తిమోతిని పంపితిని అని చెప్తున్న మాట మన స్పష్టంగా. శ్రమలలో కదిలింపబడకుండా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏమిటంటే విశ్వాసం. శ్రమలలో మనం కదిలింపబడకుండా ఉండాలి అని అంటే దేవుడు క్రైస్తవ జనాంగానికి ఇచ్చిన ఆయుధం ఏమిటంటే విశ్వాసం. ఈ విశ్వాసం దేన్ని బట్టి కలుగుద్ది? అందుకని అక్కడ స్పష్టంగా రాయబడినమాట, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును అన్నమాట చూస్తారు. అంటే శ్రమలు వచ్చినప్పుడు కదిలింపబడుతున్నారన్నా, శ్రమలు వచ్చినప్పుడు పారిపోతున్నారన్నా, శ్రమలు వచ్చినప్పుడు దేవుని సరిగ్గా నిర్లక్ష్యం చేస్తున్నారంటే కానివ్వండి, వారి విశ్వాసం సరైనది కాదు. వారి విశ్వాసం అంటే ఇస్తే వస్తామన్నట్టే తప్ప మేము ఇచ్చి నీ పొందాలన్న ఆలోచన కలిగిన వారు కాదు. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును అని చెప్తూ ఒక మాట అంటాడు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుట. క్రైస్తవులుగా జీవిస్తున్న మన ఎద్దుకు కూడా అనేక మంది సేవకులు పంపబడుతున్నారు. అనేక సేవకులను సంఘాలు తక్కువే, విశ్వాసులు తక్కువే, కానీ ఈ దినాల్లో సేవకులు అత్యధికమైన సేవకులను దేవుడు పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు అని అంటే మనము కదిలింపబడుకున్నట్లుగా, మనము విశ్వాస విషయమై స్థిరత్వము కలిగి జీవించినట్టుగా వారి చేత మనకి హెచ్చరికలు కలగజేస్తాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనం శ్రమల వలన ఎవడనూ కదిలింపబడుకున్నట్లుగా మిమ్మల్ని స్థిరపరచుటకు, స్థిరపరచబడే వ్యక్తిగా ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం దేన్ని బట్టి కలుగుతానంటే వినటం వల్ల విశ్వాసం. ఏమిటి వినాలి? ఏమిటంటే ముసలమ్మ ముచ్చట్లు కాదు సుమా, కల్పనా కథలు కాదు వినవలసింది. ఏమిటనంటే లేకపోతే ఒక అరగంట సేపు నవ్వింపు కవింపులతో చూసే మాటలు కాదు వినాల్సింది. ఏదంటే సత్య సువార్త, దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని మనము గుర్తిరిగిన వారమయ్యండి. ఆ ప్రభావంతో అనేకమైన మేలు చేత సంతృప్తి పడుచు ఇతరులు పరచగలిగిన ధైర్యాన్ని చెప్పగలిగిన ఆ సాక్ష్యముతో కూడిన జీవిత విధానాన్ని కలిగి ఉంటే తప్ప మనం ఇతరులను విశ్వాస విషయంలో మనం స్థిరపరచబడలేము. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఆయన ప్రవర్తన లేదు, నీ ప్రవర్తన, నీ మాట, నీ పవిత్రత, నీ విశ్వాసం, నీ యథార్థతలో నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకుంటావో, జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా అనేకులకు మాదిరిగా జీవించినట్టుగా ప్రతినిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు హెచ్చరించే అధికారాన్ని కలిగి ఉంటావు, నువ్వు అప్పుడు బోధించే అధికారాన్ని కలిగి ఉంటావు.
నీవు హెచ్చరించిన హెచ్చరిక వారి కుటుంబాలలో వారి హృదయాలలో కార్యం జరిగించేదిగా ఉంటుంది. నీవేమో నీ మాట తీరులో మార్పు ఉండదు, నీకు అపవిత్రత కలిగిన వాడవై ఉంటావు, నీ ప్రవర్తనలో మార్పు ఉండదు, కానీ నువ్వు హెచ్చరిస్తూనే ఉంటావు. అలా హెచ్చరించడం వల్ల నీకు నష్టమే కాకుండా వినేవారికి కూడా, నీ ద్వారా వినేవారికి కూడా నష్టమే అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియజేస్తాం. కనుక నష్టపోయే రీతిలో కాకుండా మనము శ్రమల పాలు అగటానికి దేవుడు నీ కొరకు నా కొరకు కలవరలో తన ప్రాణము పెట్టాల. దేని కొరకు పెట్టాడంటే తన ప్రాణ విమోచన ద్వారా మనము రుణంతల మేలు పొందుచి లోకములు జీవించే వారు కొనగనట్టుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వెలుగుల వలె జీవించినట్టుగా, ఆయన స్వరూపమును కలిగిన వారమై ఆయన బిడ్డలుగా జీవించినట్టుగా ఒక ఉన్నతమైన కార్యాలు జరిగేటట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవులుగా హెచ్చరింపబడుతున్నాం, అంటే శ్రమలలో కదిలింపబడుకున్నట్లుగా ఆయన స్థిరముగా ఉన్నట్టుగా మన విశ్వాస విషయమైన హెచ్చరిక పౌలు గారు తిమోతి ద్వారా తెసలోనికి సంఘానికి తెలియపరిచినట్టే ఈ టీవీ ఛానళ్ళ ద్వారా సేవకునిగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికను కలగజేస్తున్నాను. ఏమిటంటే శ్రమ వచ్చినప్పుడు జారిపోయేవారుగా కాకుండా శ్రమ వచ్చినప్పుడు నిలబడగా ఉన్నట్టుగా నీ విశ్వాసాన్ని బలపరచు. స్థిరమైన విశ్వాసం దేవుణ్ణి వెంబడించినట్టుగా నీవు భక్తిని కొనసాగించేవాడు ఉండగలిగితే నీవు ధైర్యాన్ని సంపాదించుకుంటామన్న సత్యాన్ని లేఖన భావాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మూడో మాటగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 10:12 అలాగననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచున్న వల్లనియు సంగమునకు వెలుపటి వారిడల మర్యాదగా నడుచుకొనుచు మీకు ఏమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును మీ చేతులతో పరిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవల్లని మిమ్మను హెచ్చరించుచున్నాము. ఇది ఇక్కడ మరొక సంఘటన గురించి హెచ్చరిస్తున్నాను. ఏమిటంట అక్కడ అన్నాడు, ఒకటి సహోదరుల అలాగనే మాసిదోని ఎందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవల్లని, అంటే ప్రేమయందు అభివృద్ధి చెందాలి. వారు ఎవరైనప్పటికీ కూడా వారిని ప్రేమించేవారుగా, మనల్ని దూషించిన వారైనప్పటికీ కూడా వారిని ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకో మాట అంటాడు, ప్రేమయ అభివృద్ధి చెందుచుండవల్లని సంఘమునకు వెలుపటి వారిలా మర్యాదగా నడుచుకునవల్లని, అంటే సంఘము వెలుపటి వారేమో మనం మర్యాదగానే ఉంటాం, కానీ సంఘములో ఉన్న వారి పట్ల అసభ్యంగా, అంటే సంఘములో ఉన్న వారి పట్ల మన ప్రేమను కనిపించేవారుగా ఉండాలి. ఇదే ప్రేమపూర్వకమైన హృదయాన్ని వెలుపటి వారి ఎడలు కూడా ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ ఇంకా మాట అంటాడు అక్కడ, మీకు ఏమి కొదువు లేకుండాన్నట్లు, అంటే మనకి కొదువు ఎందుకు ఉంటుంది? మనకి అన్నీ ఉన్నా కొదువే, ఎందుకు కొదువు ఉంటుందంటే ఇక్కడ రాయబడిన మాట మనం కలిగి ఉన్నట్లేదేమో. అందుకని మీకు ఏమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక. మనం కలిగి ఉండడానికి గల కాడు, అంటే కరువు కలిగి ఉండడానికి కాడు అంటే మనం ఎప్పుడు పనుల గురించి ఆలోచిస్తాం, ఇతరుల గురించి ఆలోచిస్తున్న తప్ప మన గురించి మనం ఆలోచించమని పౌలు గారు చెప్తున్నమాట. తెస్సలోనికి సంఘం ఉన్న ఆ స్థితిని మరొకసారి ఆయన మన జ్ఞాపకం చేస్తున్నారు. మన సంఘంలో కూడా, అనేక సంఘాలలో కూడా, క్రైస్తవ సంఘాలలో కూడా ఇదే ఉంది. పరుల జోలికి పోతారు కానీ వారి జోలికి వారి కుటుంబ జోలికి పోరు. నా కుమారుడు ఇంటి ఏ స్థితిలో ఉన్నాడు, నా కోడలు ఏ స్థితిలో ఉంది, నా కూతురు ఏ స్థితిలో ఉంది, నా అల్లుడు ఏ స్థితిలో, నా మనవళ్ళు మనవరాలు ఏ విధమైన స్థితిలో ఉన్నారు, దాని గురించి ఆలోచించరు. ఎప్పుడు ఎదుటి వారి గురించి, వాళ్ళ అమ్మాయి రాలేదు, వాళ్ళ అబ్బాయి రాలేదు, వాళ్ళ కోడలు రాలేదు, వాళ్ళ మనవడు రాలేదు, ఆయన భార్య రాలేదు, ఆయన ఒక్కడే వస్తున్నాడు లేదా ఆ ఒక్కతే వస్తుంది, ఇదే ఆలోచన తప్ప మనకి మన గురించి ఆలోచించుకునే విధానం మన దగ్గర ఎప్పుడు. కానీ పనుల జోలికి పోతామన్న సత్యాన్ని లేఖను, ఎందుకు పనుల జోలికి పోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కొదువే, అన్నీ కొదువే, డబ్బు పెన్షన్ వస్తున్నా, జీతం వస్తున్నా, వ్యాపారం లాభం వస్తున్నా, చివరికి అన్నీ కొదువు కలగదు. ఏది కూడా మనకి సమృద్ధి కలిగే జీవిత విధానం మనకి కారణం ఏమిటంటే పనుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాను. అంటే పనుల జోలికి పోకుండా ఏం చేయాలంట, మన సొంత పని మనం చూసుకో జరుపుకోవాలి. మన కుటుంబాన్ని పోషించే బాధ్యత మందే, ఎవరో వచ్చి పోషించరు. మన కుటుంబం కొరకు ఏం చేయాలంట, పని చేయాలి అని అంటాడు. అదేమంటే చేతులతో పని చేయటం ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాను. ఇవన్నీ ఎప్పుడు కలిగితేంటే విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు, స్థిరమైన హృదయముతో యేసుక్రీస్తును అత్తుకున్నప్పుడు,
మన జీవితంలో అనేకమైన కార్యాలను జరిగిస్తారన్న సత్యాన్ని లేఖన హెచ్చరించే విధానం ఒక ప్రాముఖ్యత కనిపించేసిదిగా ఉంది. పౌలు గారు తెసలోనికి సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు, శ్రమలు వచ్చినప్పుడు కదిలింపబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకు తిమోతిని మీ వద్దకు పంపించాడు. ఎందుకు పంపించాడంటే విశ్వాసములో స్థిరమైన కదలకుండా, విశ్వాస విషయంలో కదలకుండా ఉన్నట్టు, శ్రమ వచ్చినప్పుడు మీరు కదిలింపబడకుండా ధైర్యంగా ఉన్నట్టుగా ధైర్యపరచడానికి తిమోతిని మీ వద్దకు పంపిస్తున్నాను. ఏ విధంగా ఎందుకు ధైర్యపరచాలంటే తన మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తన అమ్మమ్మల దగ్గర నుంచి అది తన జీవితాన్ని పొందుకున్న దైవికమైన జీవితాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. తన మామల దగ్గర నుంచి ఆయన నేర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఆయన ధైర్యపరుస్తున్నాడు అన్నమాట అక్కడ స్పష్టంగా రాయబడింది. కుదుబ దేని వల్ల కలుగుతుందంటే మనము నిత్యము పరుల జోలికే పోతాం. పరుల గురించి ఆలోచిస్తాం తప్ప మన గురించి మనం ఆలోచించుకోం. కనుక మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం, మన విశ్వాసం సరైనదో కాదు పరిశీలన చేసుకుందాం. హెచ్చరిక మాట మనం ప్రేమపూర్వకంగా స్వీకరిద్దాం. దేవునికి సాక్షులుగా జీవించి రీతిలో పౌలు గారు చెప్పిన తెసలోనికి సంఘం హెచ్చరించిన హెచ్చరికలు మన జీవితానికి అనుకూల పరిస్థితిలో దేవుని మీద ఆధారపడతాం. ఆ హెచ్చరికను మనస్ఫూర్తిగా అంగీకరిద్దాం. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు కదలపడుతున్నామేమో, దేవునికి దూరస్తులు ఉన్నామో, అలా కాకుండా దేవుడికి సమీపస్తుడుగా ఆయన దగ్గరికి మరలా ఆయన కోటలో చేరగలిగితే రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలమన్న సత్యాన్ని పౌలు గారు చెప్పిన మాట మనం చూస్తున్నాం. అలా చెప్పకున్నట్టుగా మనం ధైర్యం కలిగి ఉందాం. దేవుని నుంచి మంచి సాక్షి మీద సాక్షితో కూడిన జీవితాన్ని కలిగి లోకంలో జీవిస్తూ అనేకలు హెచ్చరించగలిగిన ఆ భాగ్యవంతమైన జీవితాన్ని వింటున్న మనం, అదితిలో బోధిస్తున్న మేము కూడా అదే స్థితిని కలిగి ఉన్నట్టుగా దేవుడు తన ఆత్మ ద్వారా మనం సహాయపరిచి దీవించి ఆశీర్వదించగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొని ఉన్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్థులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్థులు కావాలని కోరుకొని ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్థులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొని ఉన్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్థులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.